नमस्कारम सिटी वार्तलकु स्वागतम। गुंटूर जिल्ला वैएसआर कांग्रेस पार्टी कार्यालयंलो दिवंगत नेता वैएस राजशेखर रेड्डी जयंतिनी निर्वहिंचारु। बृंदावन गार्डन्स लोनी चेपट्टिन कार्यक्रमंलो पार्टी नेतलु दोक्का माणिकवर प्रसाद, मरी राजशेखर, चंद्रगिरि यशरत्नं, मोदुगुल वेणुगोपाल रेड्डी, नूर फातिमा, ताडिशेट्टि मुरळि इतर नायकुलु पाल्गोन्नारु। వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। వైఎస్ఆర్ అంటే గుర్తుకొచ్చేది పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలే అని నాయకులు తెలిపారు। వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారని చెప్పారు। సీఎం జగన్ తన పాలనతో వైఎస్ఆర్ ఆశయాలను నాలుగు అడుగులు ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు। రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే దేశంలో సంక్షేమానికి ఒక గుర్తుగా మిగిలిపోయాడు। రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా రాజశేఖర్ రెడ్డి గారి వైపు చూసిన సంఘటన మేము కళ్ళారా చూసాం। ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండటం అనేది నాకు ఒక గర్వకారణంగా ఉంది। ఆ మహాన్ భావుడితో కలిసి నడిచాను, తిరిగాను, ఆయన మంత్రివర్గంలో ఉన్నాను, ఆయనతో అనేకమైన కార్యక్రమాలు మా నియోజకవర్గంలో చేశాం, మన జిల్లాలో అనేక కార్యక్రమాలు ఆయన పాల్గొన్నాడు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన వారసత్వాన్ని స్వీకరించి ఆ సంక్షేమంలో నాలుగు అడుగులు ముందుకేసి పేదల పక్షాన నిలబడి పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు। విద్యా వైద్య రంగాలను కాకుండా పేదలకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం, మరి రైతు భరోసా కేంద్రాలు, రైతు పక్షపాతి రాజశేఖర్ రెడ్డి గారు, అదే విధంగా జగన్ మోహన్ గారు ఈ రోజు రైతు పక్షపాతిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ తెలుసు। రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెబితే ఈ రోజుకి కూడా పులకరించిపోయేటట్టుగా ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ప్రజలందరి యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి। ఆయన చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతూ ఉంది। ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఈ రోజు ఎంతో మంది పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది। ఆయన తీసుకున్నటువంటి జల యజ్ఞం ద్వారా ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది। మరి ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। రాజశేఖర్ రెడ్డి జన్మదినం ప్రతి పేదవాడికి పండగ దినం। ఈ రోజు అటువంటి సందర్భంగా మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన అడుగడుగులలో నడుస్తున్నటువంటి వై జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో నడిపిస్తున్నందుకు ఆయన ఎనకమాలను నడిపించినటువంటి శక్తి యుక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు చెప్పిన గంటపదంగా చెప్తూ మరొకసారి ఆ మహానేతకు ఘనమైన నివాళులర్పిస్తూ మళ్ళీ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ పుట్టాలి అనేటువంటి భావంతో ఆయన ఆలోచనలతోటి మమైకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్లాలనేటువంటి 2024 ఎలక్షన్లో కూడా గెలుస్తాడని ఒక ధీమాతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు। భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చదువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఈ రోజున గ్రామీణ ప్రాంతాల నుంచి మరి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకొని మరి పేదరికానికి దారిద్ర్యకు దిగు ఉన్న మరి కుటుంబాల నుంచి ఉన్నత విద్యను సేకరించేసి విదేశాల్లో మరి వెళ్ళి పర్మనెంట్గా సెటిల్ అయిపోయి ప్రతి కుటుంబంలో కూడా కోటీశ్వరులాగా తయారైన కుటుంబాలు ఎన్నో చూశాము। అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా 108 104 ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిజమైన మరి పేదలకి అందే విధంగా చేసిన మహానుభావుని మరి ఈ రోజున మనందరం కూడా గుర్తించుకోవడం చాలా। పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఏపీసీపీ ఎస్యూఏ ఆధ్వర్యాన ఉద్యోగులు ప్రతిఘటన దీక్ష సాగించారు। జనసేన నేత నాదెండ్ల మనోహర్ మద్దతు ప్రకటించారు। అధికారంలోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్ నాలుగేళ్లు గడిచిన కళ్లబొల్లి కబుర్లు చెప్పడం తగదని ఏపీసీపీఎస్యూఏ అడ్వైజర్ బాజీ పఠాన్, జిల్లా అధ్యక్షురాలు కల్పనా హితవు పలికారు। జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవీ కోటేశ్వరరావు, స్టేట్ అడ్వైజర్ కె పిచ్చయ్య, బేగ్ తదితరులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రతిఘటన దీక్షలో మాట్లాడారు। జీపీఎస్, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు। అనంతరం దీక్ష శిబిరం నుంచి కలెక్టరేట్ ద్వారం వరకు ర్యాలీ జరిపి వినతి పత్రం అందించారు। అంతకుముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యకులు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యకులు నేరేళ్ల సురేష్ దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు। ఈ సందర్భంగా పఠాన్ బాజీ కల్పన మాట్లాడారు। ఈ జీపీఎస్ లేకుంటే సిపిఎస్ ఏ విధానాన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదు। మీరు 2019 ఎలక్షన్ల ముందు ఏదైతే ఓపీఎస్ను పునరుద్ధరిస్తానని చెప్పారో, స్పష్టంగా చెప్పారో, దానిని మాత్రమే అంగీకరిస్తాం। అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం చేస్తా ఉన్నాం, మీరు దరిద్రాన్ని దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు చుట్టొద్దు,
చక్కగా వాళ్ళ ముఖ్యమంత్రులంతా కూడా వాళ్ళకు హామీ ఇవ్వనటువంటి విధంగా హామీ ఇవ్వకపోయినప్పటికీ ఓపీఎస్ ని అమలు చేసి మరి పిఎఫ్ ని ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తా ఉన్నారు. మీరు దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది ఉసురు పోసుకుంటున్నారు, మరల దేశంలో ఉన్నటువంటి ఉద్యోగుల మొత్తాన్ని ఉసురు ఎందుకు పోసుకుంటారు? ముఖ్యమంత్రి గారు దయచేసి జీపీఎస్ సిపిఎస్ విధానాన్ని తీసేసి మీరు స్పష్టంగా చెప్పినటువంటి ఓపీఎస్ విధానాన్ని మాత్రం అమలు చేయండి. గుంటూరు ఛానల్ ను పర్చూర్ వరకు పొడిగించాలని కోరుతూ నల్లమడ రైతాంగం కలెక్టరేట్ వద్ద సాగిస్తున్న నిరసన దీక్షలకు జనసేన నేత శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని సీఎం జగన్ నిర్వీర్యం చేశారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలనలో 3000 మంది కౌలు రైతులతో పాటు వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. కలెక్టర్ వద్ద నల్లమడ రైతాంగ శిబిరానికి పార్టీ నేతలు గాధ వెంకటేశ్వర్లు, నగర జనసేన అధ్యకులు నేరేళ్ల సురేష్, కార్పొరేటర్ పద్మావతి, కమాలుద్దీన్ తదితరులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడారు. నల్లమడ రైతాంగం కలలను సీఎం జగన్ కలలు చేశారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఛానల్ పొడిగింపుకు చర్యలు తీసుకుంటామని మనోహర్ వివరించారు. రైతులు కన్నీరుతోటి నీటి కోసం పోరాడుతున్నారు. మహిళా రైతులు ఇందాక వాళ్ళు చెప్పిన సమస్య తాగునీటి కోసం కూడా ఈ కాలువ పైన మేము ఆధారపడి ఉన్నాం. దయచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయమని వాళ్ళు కోరారు. జనసేన పార్టీ ఖచ్చితంగా దీనికోసం మేము మద్దతు పలుకుతున్నాం. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ఛానల్ పర్చూరు వరకు తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా తీసుకుంటామని పెద్దలందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతోత్సవం జరిగింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీతో పాటు నాయకులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల సంక్షేమమే ఎజెండాగా పాలించిన పాలనాధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డిని మస్తాన్ వలి, డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ నేత వనుకూరు శ్రీనివాసరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్ మోషే తదితరులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతోత్సవంలో మాట్లాడారు. కాంగ్రెస్ పథకాలను పక్కాగా అమలు చేసి ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా పేదల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారని మస్తాన్ వలి ఈశ్వరరావు శ్లాఘించారు. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, మీరు నా మీద సిట్ చేయండి, నేను ప్రజల కోసం ప్రజా గొంతుల కోసం మాట్లాడతాను, నన్ను అరెస్ట్ చేసి నన్ను శిక్షించండి, కానీ నేను నిరంతరం ఇదే విధంగా పోరాడతామని చెప్పినటువంటి మాట. అందుకోసం ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద దుర్మార్గమైన కేసులు, అన్యాయమైన కేసులు పెట్టి ఆ ఇందరమ్మ పాలనని, ఆ ఇందరమ్మ యొక్క ఆలోచన విధానాన్ని భారత జాతి నుంచి దూరం చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ 350 రూపాయలు అని చెప్పి అంటం జరుగుతుంది. అటు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు పదాల ద్వారా 9 కిలోలు కూరగాయలని 100 రూపాయలకి మూటగట్టి ఇచ్చాం. అదే తోక దుకాణాల ద్వారా 2 రూపాయల కిలో బియ్యాన్ని ఆ రోజుల్లో మరి ఇందిరాగాంధీతో మాట్లాడి భవన వెంకటరమణ గారు సీఎం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదని ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్బంగా స్తంభాల గర్వులోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనాన్ని వల్లర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరితో పాటు ఎమ్మెల్సీ యశ్వరత్నం, కార్పొరేటర్ ఉడిమెల్లి లక్ష్మి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పాలనను అందిస్తున్నారని గిరి చెప్పారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక డాక్టర్గా మరి ఎంతోమందిని మరి వైద్యం చేసేప్పుడు కానివ్వండి, ముఖ్యంగా పేదలు వైద్యానికి దూరంగా ఉండటం ఆయన గ్రహించి మరి ముఖ్యమంత్రి రాగానే ఆయన ఆరోగ్యశ్రీని ప్రవేశపెడతాము. మరి ఎందరో హార్ట్ పేషెంట్లు కానివ్వండి, అన్ని రకాల వ్యాధులు కానివ్వండి, రోజు ఉచితంగా మరి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితిని ఎల్లకుంటాం. మరి అందుకే ఆయన్ని ఎవరు కూడా మరపలేదు. అలాగే 108 అంబులెన్స్లు మరి విద్యకి వైద్యానికి, మరి విద్య అనగానే మనకు గుర్తొచ్చేది ఫీజు రియంబర్స్మెంట్. మరి కాలేజీ చదువు దూరంగా ఉండే పరిస్థితి ఉన్న కాలంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరినీ కూడా కాలేజీ మరి మెట్లెక్కిచ్చే పరిస్థితి తీసుకురావడం, మరి ఎంతోమంది ఈరోజు ఇంజనీర్లుగా ఫారెన్లో కానివ్వండి ఇండియాలో కానీ స్థిరపడ్డారంటే అది రాజశేఖర్ గారి పుణ్యమే. ఎందుకంటే ఆయన హయాంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. మరి అందుకే ఇవాళ బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంటెక్లు కానివ్వండి, మరి విదేశాల్లో అత్యధికంగా మరి ఆంధ్ర నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి మరి
కంప్యూటర్ వీళ్ళు వెళ్తున్నారు అంటే గనక డెఫినెట్గా అది రాజశేఖర్ గారి పుణ్యం అని చెప్పి 38వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి జరిగింది. ఎమ్మెల్యే గిరి, భోగిసం ప్రసాద్ తదితరులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల గుండెల్లో వైఎస్ఆర్ తన పథకాలతో చిరస్థాయిలో నిలిచిపోయారని భోగిసం ప్రసాద్ తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈసారి రాజశేఖరరెడ్డి గారి జయంతిలోపు ఈ గుజనగొల్ల సెంటర్ 38వ వార్డులో రాజశేఖరరెడ్డి గారి విగ్రహం అలాగే వంగవీటి రంగా గారి విగ్రహం కూడా ప్రతిపాదన పెట్టి ఈసారి సంవత్సరం కల్లా రెండు విగ్రహాన్ని నిర్మిస్తామని తెలియజేసుకుంటున్నాం. తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతిని నిర్వహించారు. స్వామి థియేటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, పార్టీ సీఈసీ సభ్యులు, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు, తాడిశెట్టి మురళీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ టీఎల్వీ ఆంజనేయులు, కార్పొరేటర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి బయట ఆక్రమణలు తొలగింప చేశారు. ఆసుపత్రి ఆవరణలో వాహనాలు అడ్డదిడ్డంగా ఉండటంపై పార్కింగ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలోని దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన ద్వారం సమీపంలో చెత్తాచెదారంతో పారిశుద్ధ్య అధ్వానంగా ఉండటంపై సిబ్బందిని మందలించారు. అనంతరం ఆయనే చీపురు పట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. మహాప్రస్థాన నిర్వహణను ఎంఆర్ఓలు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, సీఏఎస్ డాక్టర్ ఆర్వైఎం రమేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజ్జని, అడ్మినిస్ట్రేటర్ బి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మా సార్ డిగ్రేడ్ అయిపోతుంది. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.